गुड मॉर्निंग स्टूडेंट्स गत प्रीवियस क्लासेस मनमु समन्वय सम्मेलनालु लेदा समष्टिष्ट सम्मेलनालु अने चाप्टर किंद वेर्नर यొక్క समष्टिष्ट सम्मेलनालनु गुरिंचि तेलुसुकुन्नाम वेर्नर सिद्धांतमु अंदुलो उंडेटुवंटि मुख्य अंशालु वेर्नर यొక్క నిర్మాణాలు సమష్టిష్ట సమ్మేళనాలకు వెర్నర్ ప్రతిపాదించినటువంటి నిర్మాణాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది చూశాం. దాని తర్వాత నెక్స్ట్ మనము ప్రాభావిక పరమాణ సంఖ్య అంటే ఏమిటి, ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమి, ఏ విధంగా సమష్టిష్ట సమ్మేళనాల యొక్క స్థిరత్వాన్ని ప్రాభావిక పరమాణు సంఖ్య ద్వారా మనము వివరించవచ్చు అనే దాన్ని కూడా ఈ షిడ్జీవిక సిద్ధాంత పరంగా లాస్ట్ క్లాస్లో మనం చూసాం. అంటే ముఖ్యంగా వెర్నర్ సిద్ధాంతము ఒకటి, షిడ్జీవిక సిద్ధాంతము ఒకటి, ఈ రెండు సిద్ధాంతాలను గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ క్లాస్లో మనము ఈ వేలెన్సీ బంధ సిద్ధాంతము లేదా సంయోజకత బంధ సిద్ధాంతము అంటే ఏమిటి, ఈ వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని మనం వీవీటీ థియరీ అని పిలుస్తాం, వేలెన్స్ బాండ్ థియరీ లేదా సంయోజకతా బంధ సిద్ధాంతము, అందులో ఉండేటువంటి ముఖ్య అంశాలు ఇవన్నీ కూడా మనము ఈ క్లాస్లోన చర్చిద్దాం. సో మనము ఈ వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని మనం చూస్తే కనుక ఇంట్రడక్షన్ పరంగా ఈ సమన్వయ సమ్మేళనాల ఏర్పాటు, వాటి ఆకృతులు, లోహము లైగాన్ల మధ్య ఉన్న బంధ స్వభావాన్ని వివరించడానికి 1931లో లైనస్ పౌలింగ్ అనే శాస్త్రవేత్త ఈ వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 1931 లైనస్ పౌలింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ వేలెన్సీ బంధ సిద్ధాంతము లేదా సంయోజకత బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఓకే, ఈ సిద్ధాంతం ప్రకారం, ఈ సంయోజకత బంధ సిద్ధాంతం ప్రకారము ఇందులో ఉండేటువంటి ముఖ్యాంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీబీటీ వేలెన్స్ బాండ్ థీరీలో ఉండేటువంటి ముఖ్య ప్రతిపాదనలు లేదా ముఖ్యాంశాలను మనం పరిశీలిస్తే కనుక ఇందులో ఉండే ముఖ్యాంశాలలో 1 ఏమంటే, సంశ్లిష్టం ఏర్పడడానికి అనువుగా కేంద్ర లోహ పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోయి అయానుగా మారుతుంది. ఓకే, సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పడడానికి మీకు తెలుసు లాస్ట్ క్లాస్లో ఒక సంశ్లిష్ట సమ్మేళనంలోన దాని నిర్మాణాన్ని కనుక మనం తెలియజేస్తే సెంటర్లో ఉండేటువంటిది కేంద్రక లోహ పరమాణువు లేదా కేంద్రక లోహ అయాన్ అని చెప్పాం, దాని చుట్టూ లైగాండులు అనేటువంటివి అమరి ఉంటాయి అని మనం చెప్పాం. ఈ కేంద్రక లోహ పరమాణువు అనేటువంటిది ఎలక్ట్రాన్లను కోల్పోయి అది అయానుగా మారిపోతుంది అని చెప్తున్నాం, దాన్నే కేంద్రక లోహ అయాన్ అంటున్నాం. అదే ఇక్కడ కూడా వివరించడం జరిగింది. సంశ్లిష్టం ఏర్పడడానికి అనువుగా కేంద్రక లోహ పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోయి అయానుగా మారుతుంది. ఈ లోహ అయాన్ భూస్థాయి నుండి ఉద్రిక్త స్థాయిలోనికి వెళ్లే ప్రక్రియలో వాటి ఆర్బిటాలలోని ఎలక్ట్రాన్లు పునరమరిక చెందుతాయి. ఎలక్ట్రాన్ రీఅరేంజ్మెంట్, ఎలక్ట్రాన్ పునరమరిక అనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ప్రతిపాదన. నెక్స్ట్ పాయింట్కి వస్తే, కేంద్రక లోహ అయాన్ లూయిస్ ఆమ్లంగాను, అంటే లూయిస్ ఆమ్లం అంటే ఎలక్ట్రాన్ జంట స్వీకర్త, కేంద్రక లోహ అయాన్ అనేటువంటిది ఎలక్ట్రాన్ జంట స్వీకర్తగా పనిచేసి లూయిస్ ఆమ్లంగా ఉంటుంది. అలాగే ఈ దాని చుట్టూ ఉండేటువంటి లైగాండు లూయిస్ క్షారం అంటే ఎలక్ట్రాన్ జంట దాతగా వ్యవహరించును. సో కేంద్రక లోహ అయాను లూయిస్ ఆమ్లంగా, లైగాండు లూయిస్ క్షారంగా ప్రవర్తిస్తుంది అనేది సిద్ధాంతం. నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల గల లైగాండ్ ఆర్బిటాలలో లోహపు ఖాళీ ఆర్బిటాలతో అధిపాతం జరిపి సమన్వయ సమయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి. మనము ఇంతకుముందు క్లాసుల్లో కూడా తెలుసుకున్నాం, సమశిష్ట సమ్మేళనంలో కేంద్రక లోహ పరమాణువుకు లేదా కేంద్రక లోహ అయానుకి చుట్టూ ఉన్న లైగాండ్లకు మధ్య ఇది పరస్పర చర్య ఫలితంగా ఈ సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడుతూ ఉంటుంది. కేంద్రక లోహ అయానుకు లైగాండులకు మధ్య సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడుతుంది అనే విషయము మనం ఇంతకుముందు కూడా చూసాం. అదే పాయింటే ఇక్కడ, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల గల లైగాండ్ ఆర్బిటాలలు లోహపు ఖాళీ ఆర్బిటాలతో అధిపాతం జరిపి సమన్వయ సంయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి అనేది ఇక్కడ ఒక పాయింట్.
నెక్స్ట్ పాయింట్ వస్తే ఫోర్త్ పాయింట్ సమష్టిష్టంలో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే అది పారాయస్కాంత ధర్మాన్ని జంట ఎలక్ట్రాన్లు ఉంటే అది డయాయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది ఓకే ఈ సిద్ధాంతము సమష్టిష్టం యొక్క అయస్కాంత స్వభావాన్ని కూడా వివరిస్తుంది అన్నమాట ఈ సిద్ధాంతం ప్రకారం సంయోజకత బంధ సిద్ధాంతం ప్రకారము ఒక సమష్టిష్టంలోన ఈ యొక్క ఒంటరి ఎలక్ట్రాన్లు కనుక ఉంటేనేమో అది పారామాగ్నెటిక్ నేచర్ గాను జంట ఎలక్ట్రాన్లు అంటే పెయిర్డ్ ఎలక్ట్రాన్లు ఉంటే వాటి ఆర్బిటాల్లో అప్పుడు ఆ సమ్మేళనము డయాయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అని సూచిస్తుంది అన్నమాట నెక్స్ట్ పాయింట్ ఈ సంయోజకత బంధ సిద్ధాంతము సమష్టిష్టం యొక్క ఆకృతిని అదేవిధంగా అయస్కాంత ధర్మాలను కూడా వివరిస్తుంది ఇది ఒక పాయింట్ నెక్స్ట్ పాయింట్ లోహ అయాను దానిలోని ఎన్ మైనస్ వన్ డి లేదా ఎన్డి ఆర్బిటాలను వినియోగించుకొని బాహ్య లేదా అంతర సమష్టిష్టాలను ఏర్పరచవచ్చు అనమాట సో అయాన్లో ఉండేటువంటి ఆర్బిటాల్లు వాటి యొక్క ఎలక్ట్రాన్ల రీఅరేంజ్మెంట్ ఫలితంగా అవి బాహ్య లేదా అంతర సమష్టిష్టాలను ఏర్పరచడానికి అనుకూలంగా ఉంటుంది సో నెక్స్ట్ ఈ యొక్క వేలెన్సీ బంధ సిద్ధాంతంలో ఉండేటువంటి ఈ యొక్క ముఖ్య ప్రతిపాదనలను ఆధారంగా చేసుకొని కొన్ని సమష్టిష్ట సమ్మేళనాల యొక్క ఆకృతులు వాటి నిర్మాణాలను ఈ యొక్క వేలెన్సీ బంధ సిద్ధాంతం పరంగా మనము వివరించవచ్చు ఇందులో ముఖ్యంగా సమన్వయ సంఖ్య 4 గల టెట్రాహెడ్రల్ సమష్టిష్టాల యొక్క ఆకృతులు ఎట్లా ఉంటాయి ఆ సమష్టిష్టం ఎట్లా ఏర్పడుతుంది ఈ VBT సిద్ధాంత అంశాలను ఆధారంగా చేసుకొని సమన్వయ సంఖ్య 4 గల టెట్రాహెడ్రల్ సమష్టిష్టాల యొక్క ఆకృతులు నిర్మాణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఇందుకు సమన్వయ సంఖ్య 4 ఉండేటువంటి ఒక సమష్టిష్టం వచ్చేసి లోహ కార్బొనైల్కు సంబంధించిన నికెల్ టెట్రా కార్బొనైల్ అనే సమష్టిష్టం NiCO4 నికెల్ టెట్రా కార్బొనైల్ అనేటువంటి ఒక లోహ కార్బొనైల్ సమష్టిష్టము మనకు సమన్వయ సంఖ్య 4 ఉండి టెట్రాహెడ్రల్ ఆకృతిలో సమష్టిష్టం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అనేది దాని నిర్మాణ పరంగా మనము పరిశీలించాలన్నమాట ఓకే ఈ యొక్క నికెల్ టెట్రా కార్బొనైల్ అనేటువంటి సమష్టిష్టాన్ని కనుక మనం పరిశీలిస్తే కనుక దాని యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది సెంటర్లోన మధ్యన నికెల్ అనే లోహ పరమాణువు ఉంటుంది దానికి చుట్టూ కూడా ఈ CO అణువులు అనేటువంటివి లైగాండులుగా అమరి ఉంటాయన్నమాట సెంట్రల్లో ఉండేటువంటి కేంద్రక లోహ పరమాణువు అయినటువంటి నికెల్ చుట్టూ ఉన్నటువంటి CO అణువులు అనేటువంటివి CO అనేటువంటి జాతులు గ్రూపులు ఇక్కడ లైగాండులుగా వ్యవహరిస్తాయన్నమాట ఇప్పుడు ఒక దీనికి సంక్షిప్తంగా ఇది టెట్రాహెడ్రల్ షేప్లో మనకు కనిపిస్తుంది సెంట్రల్లో కేంద్ర లోహ పరమాణువు నికెల్ చుట్టూ 4 కార్బో మొనాక్సైడ్ అణువులు CO అణువులు అనేటువంటివి మనకు ఉంటాయన్నమాట ఓకే ఇప్పుడు ఈ నికెల్ టెట్రాకార్బొనైల్లో మనం ఒకసారి పరిశీలిస్తే కనుక కేంద్రక లోహ పరమాణం అనేటువంటిది నికెల్ లైగాండులు అనేటువంటివి కార్బన్ మొనాక్సైడ్ అణువులు అలాగే కోఆర్డినేషన్ సంఖ్య ఎంత అంటే 4 ఇందులో జరిగే సంకరీకరణం ఏ రకానికి చెందినది అంటే SP3 సంకరీకరణము నికెల్ టెట్రాకార్బొనైల్ అణువు యొక్క ఆకృతి ఎలా ఉంటుంది అంటే టెట్రాహెడ్రల్ ఈ యొక్క నికెల్ టెట్రాకార్బొనైల్ అనే సమష్టిష్టంలో ఎలాంటి అయస్కాంత ధర్మాన్ని అది ప్రదర్శిస్తుంది అంటే డయామాగ్నెటిక్ అయస్కాంత ధర్మాన్ని ఇది ప్రదర్శిస్తుంది కారణం దీనిలో అన్ని జంట ఎలక్ట్రాన్లు ఉండడం వలన ఇది డయా అయస్కాంత ధర్మాన్ని చూపెడుతుంది అన్నమాట సరే ఇప్పుడు ఈ నికెల్ టెట్రాకార్బొనైల్ అనేటువంటి అణువు ఎలా ఏర్పడుతుంది ఈ సమష్టిష్టం ఎలా ఏర్పడుతుంది ఈ సిద్ధాంతం ఆధారంగా దీనిని మనం వివరించాలన్నమాట సో మనం ఇక్కడ ఈ నికెల్ టెట్రాకార్బొనైల్ అనేటువంటి యొక్క సమష్టిష్టంలోన నికెల్ అనేటువంటిది కేంద్రక లోహ పరమాణువు సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటాం నికెల్ ఈ నికెల్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక మనం తీసుకుంటే కనుక దీంట్లోన వచ్చేసి దీని పరమాణు సంఖ్య వచ్చేసి 28 ఈ యొక్క నికెల్ లోహ పరమాణు యొక్క పరమాణు సంఖ్య 28 దీంట్లో భూస్థాయి విన్యాసాన్ని చూస్తే కనుక ఇక్కడ మనం ఆర్గాన్ తర్వాత దీని బాహ్య విన్యాసం ఎట్లా ఉంటుందంటే 3D8 4S2 4P 0గా ఉంటుంది అంటే D స్థాయిలో 8 ఎలక్ట్రాన్లు S లో 2 ఎలక్ట్రాన్లు P ఖాళీగా ఉంటుంది అన్నమాట భూస్థాయిలోన ఈ 3D లో ఉన్నటువంటి 3D ఆర్బిటల్ 5 1 2 3 4 5 పక్కన ఉన్నటువంటిది 4S ఆ పక్కన ఉన్నటువంటిది 4P ఆర్బిటాలు
డి స్థాయిలో ఉండేటువంటి డి ఆర్బిటాలలోన ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి భూస్థాయిలో అంటే 3D 8 అంటున్నాము కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ అనమాట. ఇప్పుడు ఈ 8 ఎలక్ట్రాన్స్లో కూడా ఫస్ట్ ఉన్న 3 ఆర్బిటాలు పూర్తి జంట ఎలక్ట్రాన్లతోన, తర్వాత ఉన్న 2 డి ఆర్బిటాలు ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయన్నమాట. అలాగే 4s2 అంటున్నాము కాబట్టి ఈ ఎస్ ఆర్బిటాల్లోన 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉంటాయి. పి అనేటువంటిది 3 కాలి ఆర్బిటాలను కలిగి ఉంటుంది అన్నమాట. అది భూస్థాయి విన్యాసం ఆర్గానిక్. అలాగే ఈ నికెల్ యొక్క భూస్థాయి విన్యాసము ఇక్కడ ఇచ్చినటువంటిది, నికెల్ పరమాణువు యొక్క భూస్థాయి విన్యాసం. అలాగే నికెల్ యొక్క ఉద్రిక్త స్థాయి లేదా ఉచేత స్థాయి విన్యాసాన్ని కనుక మనము పరిశీలిస్తే, ఈ యొక్క నికెల్ అనేటువంటి పరమాణులో ఉండే ఎలక్ట్రాన్లు భూస్థాయి నుంచి ఉద్రిక్త స్థాయిలోనికి ఇవి ప్రవేశించే ప్రక్రియలోన ఎలక్ట్రాన్ల పునరమరిక అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఎలక్ట్రాన్ రీఅరేంజ్మెంట్ అంటాం. ఎలా అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ల పునరమరిక జరగడానికి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ ఉండేటువంటి 4s ఎలక్ట్రాన్లు భూస్థాయిలో ఉండేటువంటి యొక్క 4s ఆర్బిటాల్లో ఉండేటువంటి ఈ ఎలక్ట్రాన్లు పునరమరిక చెంది పక్కన ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్లు కలిగినటువంటి డి ఆర్బిటాల్లోనికి ఒక్కొక్కటి ప్రవేశిస్తాయి. అంటే ఒక 4s ఎలక్ట్రాను ఈ డి ఆర్బిటాల్లోనికి, మరొక 4s ఎలక్ట్రాన్ దాని పక్కన ఉన్నటువంటి డి ఆర్బిటాల్లోనికి ప్రవేశిస్తాయి. ఫలితంగా ఇక్కడ 4 ఖాళీ ఆర్బిటాల్ అనేటువంటివి ఏర్పడతాయి. 4s అనేటువంటి ఒక ఖాళీ ఆర్బిటాల్, 4p లో px, py, bz అనేటువంటి ఈ 3 p ఆర్బిటాల్, టోటల్గా s ఆర్బిటాల్ ఒకటి ప్లస్ 3 p ఆర్బిటాల్లు మనకు ఖాళీ ఆర్బిటాల్ అనేటువంటివి అక్కడ ఏర్పడతాయన్నమాట. సో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ 4 ఖాళీ ఆర్బిటాల్, ఒక ఎస్ ఆర్బిటాల్, 3 పి ఆర్బిటాల్, ఇవి sp3 సంకరీకరణానికి లోనైతాయి అన్నమాట. ఈ ఏర్పడినటువంటి 4 ఖాళీ ఆర్బిటాల్, ఒక ఎస్ ఆర్బిటాలు, 3 పి ఆర్బిటాలు sp3 సంకరీకరణం, sp3 హైబ్రిడైజేషన్కు లోనై ఫలితంగా 4 ఖాళీ సంకర ఆర్బిటాల్ అనేటువంటివి ఏర్పడతాయి. 4 ఎంటీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఇక్కడ ఏర్పడతాయి అన్నమాట. ఇలా ఏర్పడినటువంటి నికెల్కు సంబంధించిన 4 sp3 ఖాళీ సంకర ఆర్బిటాల్ అనేటువంటివి ఈ యొక్క నికెల్కు చుట్టూ ఉన్నటువంటి 4 CO అణువులు అనేటువంటివి ఇక్కడ లైగాండ్లుగా అంటున్నాం కాబట్టి ఇక్కడ 4 అణువులు ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాం. CO, 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 CO ఇవి 4 ఈ CO అణువులు అనేటువంటివి లైగాండులుగా ఇక్కడ పనిచేస్తున్నాయన్నమాట. అంటే లైగాండ్స్ దానం చేసినటువంటి ఎలక్ట్రాన్లు జంటలు. ప్రతి ఒక CO అణువు దగ్గర ఒక 1/2 ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. ఈ CO దగ్గర ఎలక్ట్రాన్ జంట, ఈ CO అణువు దగ్గర ఒక 1/2 ఎలక్ట్రాన్ జంట, ఈ CO అణువు దగ్గర ఒక 1/2 ఎలక్ట్రాన్ జంట, ఈ CO అణువు దగ్గర మరొక 1/2 ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది ఉంటుంది. ఈ లైగాండ్ అణువుల వద్ద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంటలను, 1/2 ఎలక్ట్రాన్ జంటలను సమీప ఖాళీ సంకర ఆర్బిటాళ్ళకి ఇచ్చి ఆ నికెల్తోన, కేంద్రక లోహ పరమాణువైనటువంటి ఆ నికెల్ యొక్క ఆర్బిటాళ్లతోన ఈ లైగాండ్ యొక్క అణువులు అనేటువంటివి ఇవి బంధాన్ని ఏర్పరచుకుంటాయి. ఇక్కడ లైగాండులకు, కేంద్రక లోహ పరమాణువు అయినటువంటి నికెల్కు సంబంధించినటువంటి 4 ఆర్బిటాలకు మధ్య ఇక్కడ మనకు సమన్వయ సంయోజనీయ బంధం అనేటువంటిది ఏర్పడి మనకు మధ్యన నికెల్ ఉంటూ చుట్టూ 4 CO అణువులు సమన్వయ సంయోజనీయ బంధంతోన ఒక సమసృష్టంగా మనకి ఇక్కడ టెట్రాహెడ్రల్ ఆకృతిలోన ఏర్పడతాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం ఒక ఆర్బిటాల్ విన్యాసాన్ని చూస్తే కనుక నికెల్కి అన్నింటిలో కూడా ఇక్కడ జంట ఎలక్ట్రాన్లు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు. అలాగే ఆల్రెడీగా ఇక్కడ ఉన్నటువంటి జంట ఎలక్ట్రాన్లు, ఇక్కడ చిన్నగా డాటెడ్ లైన్స్ చూపినటువంటి ఎలక్ట్రాన్ జంటలు ఈ కార్బన్ మొనాక్సైడ్ CO అణువుల నుండి గ్రహించినటువంటి ఎలక్ట్రాన్లు. అందుకే CO ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ జంటకు మధ్య మనకు యారో మార్క్ ఇండికేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ జంట ఇక్కడికి దానం చేయబడుతుంది అని అర్థం. ఇప్పుడు మొదట్లో ఇవన్నీ 4 కూడా ఖాళీ సంకర ఆర్బిటాల్. ఎప్పుడైతే లైగాండ్ల యొక్క 1 ఎలక్ట్రాన్ జంటలను ఇవి దానం చేస్తాయో ఫలితంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క 1 ఎలక్ట్రాన్ జంట వచ్చి తర్వాత అవి బంధాన్ని ఏర్పరచుకోవడం వలన ఈ లైగాండులకు, నికెల్ కేంద్రక లోహ పరమాణువుకు మధ్య యొక్క టెట్రాహెడ్రల్ ఆకృతిలో సమసిష్టం అనేటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు అన్నింటిలో ప్రతి ఆర్బిటాల్లో కూడా జంట ఎలక్ట్రాన్లు ఉండడం వలన ఈ సంయోజకత బంధ సిద్ధాంతం ప్రకారం మనం ఇంత ముందే చెప్పాం, సమసిష్టంలో 1 ఎలక్ట్రాన్లు ఉంటే అది పరాయస్కాంత ధర్మం అని చెప్పాం.
జంట ఎలక్ట్రాన్లో ఉంటే అది డయాయస్కాంత ధర్మాన్ని చూపిస్తుంది అని చెప్పాం. సో సమసిష్టంలో ఇక్కడ అన్ని జంట ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి వాటి ఆర్బిటాలలో ఇది డయా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అని మనం ఇక్కడ చూపచ్చు అన్నమాట. సో ఇది ఈ యొక్క వేలంసి బంధ సిద్ధాంతం ఆధారంగా మనము ఈ యొక్క సమన్వయ సంఖ్య 4 ఉండేటువంటి టెట్రాహెడ్రల్ యొక్క సమసిష్టాన్ని మనము ఇక్కడ వివరించడానికి వీలవుతుందన్నమాట. సో మనకి ఇది ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోన ఒక ఇంపార్టెంట్ ఎస్సే. వేలెన్సీ బంధ సిద్ధాంతం లేదా సంయోజకత బంధ సిద్ధాంతాన్ని ఉదాహరణలతో వివరించండి లేదా వేలెన్సీ బంధ సిద్ధాంతంలో ఉండే ముఖ్య ప్రతిపాదనలు తెలపండి, వేలెన్సీ బంధ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను వివరించండి అనేటువంటిది మనకు ఇక్కడ మనము తెలుసుకోవాలన్నమాట. సో మనకు ఈ సమన్వయ సమ్మేళనాలు అనే చాప్టర్కు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఒక సబ్ టాపిక్ వేలెన్సీ బంధ సిద్ధాంతం లేదా సంయోజకత బంధ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త 1931 లైనస్ పౌలింగ్ ఈ ఎలక్ట్రో నెగటివిటీ లేదా రుణ విద్యుదాత్మకత అనే ధర్మాన్ని గురించి వివరించిన శాస్త్రవేత్త కూడా మనకు లైనస్ పౌలింగ్గానే పేర్కొనవచ్చు. సో ఈ లైనస్ పౌలింగ్ అనే శాస్త్రవేత్త సంసిష్టంలో ఉండేటువంటి లైగా లోహ పరమాణువుకి వాటి చుట్టూ ఉండేటువంటి లైగాండులకు మధ్య ఉన్న బంధ స్వభావాన్ని వివరించడానికి ఈ యొక్క వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని లేదా సంయోజకత బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడము జరిగింది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒక్కోసారి మనకు VBT అని కూడా పిలుస్తుంటాం. ఈ VBT వేలెన్స్ బాండ్ థీరీ సంయోజకత బంధ సిద్ధాంతము అందులో ఉండేటువంటి ముఖ్య అంశాలు అన్నమాట. సో మొత్తానికి మనం ఒకసారి పరిశీలిస్తే గనక సమన్వయ సంఖ్య 4 ఉన్న టెట్రాహెడ్రల్ సమసిష్టంలోన మనకు దాని యొక్క నిర్మాణాన్ని ఈ విధంగా రాసి సెంట్రల్లోన ఈ నికెల్ పరమాణువును ఇండికేట్ చేస్తూ చుట్టూ 4 CO అణువులు అనేటువంటివి వాటి యొక్క బంధపరంగా మనము ఇండికేట్ చేయాలి. ఈ 4 CO అణువులు ఈ కేంద్రకలో పరమాణువు అయినటువంటి నికెల్తోన టెట్రాహెడ్రల్ ఆకృతిలోన అమరి ఉంటాయన్నమాట. ఈ నిర్మాణంలోన మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశాలలో దీంట్లో ఉండేటువంటి కేంద్రక లోహ పరమాణువు వచ్చేసి నికెల్ అని చెప్పాం. అలాగే చుట్టూ ఉన్నటువంటి లైగాండ్లు ఏవి అంటే CO అణువులు అని చెప్పచ్చు. అలాగే ఈ నికెల్ టెట్రాకార్బన్ అనేటువంటి లోహ కార్బనాయిల్లో సమన్వయ సంఖ్య లేదా కోఆర్డినేషన్ సంఖ్య ఎంత అంటే 4 అని చెప్తున్నాం. అలాగే నికెల్ టెట్రాకార్బనాయిల్ సంసిష్టంలో జరిగే సంకరీకరణం హైబ్రిడైజేషన్ విచ్ టైప్ అంటే SP3 హైబ్రిడైజేషన్ లేదా SP3 సంకరీకరణం అని మనం చెప్పచ్చు. ఈ యొక్క నికెల్ టెట్రాకార్బనాయిల్ అణు యొక్క ఆకృతి సంసిష్టం యొక్క ఆకృతి ఎట్లా ఉంటుంది అంటే టెట్రాహెడ్రల్ అని చెప్పచ్చు. అలాగే నికెల్ టెట్రాకార్బనాయిల్ సంసిష్టంలో ఏ అయస్కాంత ధర్మాన్ని అది కలిగి ఉంటుంది అంటే డయామాగ్నెటిక్ నేచర్ లేదా డయా అయస్కాంతత్వ గుణాన్ని ఇది కలిగి ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పొచ్చు అన్నమాట. సో ఇది క్లుప్తంగా సమన్వయ సంఖ్య 4 ఉన్నటువంటి టెట్రాహెడ్రల్ సంసిష్టమైనటువంటి నికెల్ టెట్రాకార్బనైల్ అనేటువంటి ఒక లోహ కార్బనైల్ సంసిష్టము ఈ యొక్క వేలెన్సీ బంధ సిద్ధాంతానికి ఉదాహరణగా మనము వివరించవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది మనకు వివరణ. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మొత్తం మనం ఇప్పుడు అంతా కూడా దీని గురించి క్లియర్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ అసైన్మెంట్ విషయానికి వస్తే గనక ఈ అసైన్మెంట్ కింద మనము కొన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకోండి, తర్వాత ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి పంపించాలా మీరు. ఓకే, ఈ అసైన్మెంట్ కింద ఈ టాపిక్ సంబంధించినటువంటి క్వశ్చన్లు వచ్చేసి ఈ వేలెన్సీ ఎలక్ట్రాన్లు అనగానేమి, అలాగే నికెల్ టెట్రాకార్బనైల్లో జరిగేటువంటి సంకరీకరణం ఏది, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నికెల్ టెట్రాకార్బనైల్ యొక్క ఆకృతి ఏది, నికెల్ టెట్రాకార్బనైల్ యొక్క లో జరిగే ఉన్నటువంటి అయస్కాంత స్వభావము ఏది అనేటువంటిది, ఈ వేలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు, వేలెన్సీ బంధ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్య ప్రతిపాదనలను కొన్నింటిని వివరించండి, ఇవి మనకు అసైన్మెంట్ కింద మీరు ఈ యొక్క క్వశ్చన్స్ రాసుకొని దీన్ని మరొకసారి మీరు క్లియర్గా చదువుకొని క్వశ్చన్స్కి అన్నింటిని కూడా ఆన్సర్స్ రాసి మీరు పంపాల్సి ఉంటుందన్నమాట. ఇది అసైన్మెంట్ కింద మనకి ఇప్పుడు. ఓకే స్టూడెంట్స్,
ఓకే, నెక్స్ట్ టాపిక్ రిమైనింగ్ టాపిక్ టు బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే.